వీడియోలో మనం బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూద్దాం. మనం పిల్లల చేత ఈ యాక్టివిటీస్ చేయించడం ద్వారా పిల్లలకి లాజికల్ స్కిల్స్ అలానే కాన్సంట్రేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేయొచ్చండి. ఈ రోజు చూపించే యాక్టివిటీస్ అన్ని 5 ప్లస్ ఇయర్స్ వాళ్ళకి చాలా యూస్ అవుతాయి. ఈ యాక్టివిటీస్ ద్వారా మనం పిల్లల్ని కొద్దిసేపు టైం అనేది ఫన్నీ వేలో స్పెండ్ చేయించొచ్చు. సో యాక్టివిటీస్ ఏవో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ యాక్టివిటీ అండి, సర్కిల్ ద సీక్వెన్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ విత్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. 3-3 షేప్స్ కలిసి ఒక ప్యాటర్న్ లాగా తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాటర్న్ కి ఒక్కొక్క కలర్ మెన్షన్ చేశానండి. ఇక్కడ రెడ్ కలర్ ట్రయాంగిల్, గ్రీన్ కలర్ స్క్వైర్ అండ్ బ్లూ కలర్ రాంబస్ కలిసి ఒక ప్యాటర్న్ అన్నమాట. ఆ ప్యాటర్న్ కి మనం పర్పుల్ కలర్ ఇచ్చాం. అలానే ఒక్కొక్క ప్యాటర్న్ కి ఒక్కొక్క కలర్ మెన్షన్ చేశాను. ఎక్కడైతే ఈ 3 కలిసి ఒక ప్యాటర్న్ లాగా కనిపించినప్పుడు అప్పుడు మనం ఆ ప్యాటర్న్ కి పర్పుల్ కలర్ తో సర్కిల్ చేయమని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రెడ్ గ్రీన్ బ్లూ, రెడ్ గ్రీన్ బ్లూ ఇక్కడ కనిపించింది కదా సేమ్ ప్యాటర్న్, అప్పుడు మనం పర్పుల్ తో ఇలా సర్కిల్ చేయాలన్నమాట. పిల్లల చేత ఈచ్ ప్యాటర్న్ ని ఇలా సర్కిల్ చేయమని చెప్పాలి. ఎక్కడైతే రెడ్ గ్రీన్ పర్పుల్ కనిపిస్తుందో ఆర్ బ్లూ రాంబస్ కనిపిస్తుందో అక్కడ మనం పర్పుల్ కలర్ తో సర్కిల్ చేయాలి. ఇంకా ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా మనం పర్పుల్ కలర్ తో సర్కిల్ చేయాలి. నెక్స్ట్ ప్యాటర్న్ సర్కిల్ ట్రయాంగిల్ సర్కిల్, సర్కిల్ ట్రయాంగిల్ సర్కిల్ విత్ గ్రీన్ కలర్ సర్కిల్, పింక్ కలర్ ట్రయాంగిల్ అండ్ రెడ్ కలర్ సర్కిల్ కనిపించినప్పుడు రెడ్ కలర్ తో మనం సర్కిల్ చేయాలన్నమాట. ఆ ప్యాటర్న్ ని ఎక్కడున్నాయి, ఇక్కడ ఉంది. సో రెడ్ కలర్ తో సర్కిల్ చేయాలి. అలానే ఇంకా ఎక్కడున్నాయి చెక్ చేయండి, ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా సర్కిల్, ఇక్కడ కూడా ఉంది. ఇలా అన్నమాట. ఇలా ఈచ్ ప్యాటర్న్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ ప్యాటర్న్ కి ఏ కలర్ ఉందో ఆ కలర్ తో సర్కిల్ చేయమని చెప్పాలి. ఇది ఫస్ట్ యాక్టివిటీ. ఇలా చేయించడం ద్వారా పిల్లలకి కాన్సన్ట్రేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయండి. ఎందుకంటే ఈచ్ కలర్ ని మైండ్ లో పెట్టుకోవాలి, అలానే ప్యాటర్న్ ని గుర్తు పెట్టుకోవాలి, ఆ ప్యాటర్న్ కి ఏ కలర్ ఉందో గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకుని ఆ కలర్ తో వాటిని సర్కిల్ చేయాలి. దీని ద్వారా పిల్లలకి మనం కాన్సన్ట్రేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. అలానే పిల్లలకి ఫన్నీ వేలో మనం టైం అనేది స్పెండ్ చేయించవచ్చు. సో నెక్స్ట్ యాక్టివిటీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ యాక్టివిటీ అండి, ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాను. టేబుల్స్ కి కాలమ్స్ అండ్ రోస్ తీసుకున్నాను. కాలమ్స్ కి ఏమో 1, 2, 3 ఇచ్చాను, రోస్ కి ఏమో ఆల్ఫాబెట్స్ ఇచ్చాను. ఇక్కడ యాక్టివిటీ ఏమంటే పిల్లలకి కొన్ని అక్కడక్కడ పిక్చర్స్ ఇచ్చాను కదా, సో పిల్లలు ఈ పిక్చర్ ని చూసి ఈ పిక్చర్ అనేది ఏ రో ఏ కాలమ్ లో ఉందో ఫైండ్ అవుట్ చేసి అది ఇక్కడ రాయాలి. సో ఇప్పుడు కైట్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏ రో లో ఉంది, ఏ అనే రో లో ఉంది. ఏ కాలమ్ లో ఉంది, 6th కాలమ్ లో. సో ఇక్కడ A6 అని రాయాలి. నెక్స్ట్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ అనేది ఎక్కడ ఉంది మనకి టేబుల్ లో, ఇక్కడ ఉంది. సో ఏ కాలమ్ లో ఉంది, 6th కాలమ్ లో ఉంది. ఏ రో లో ఉంది, జీరో లో ఉంది. సో G6. నెక్స్ట్ ఏ పిక్చర్ ఉంది మనకి, బెలూన్ ఉంది. బెలూన్ అనేది ఇక్కడ టేబుల్ లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఏ రో లో ఉంది మనకి, ఐ రో లో ఉంది. ఏ కాలమ్, 2nd కాలమ్, 1, 2. సో I2 అని మనం ఇక్కడ రాయాలి. ఇలా మనం పిల్లల చేత ఈ యాక్టివిటీ అనేది చేయించాలండి. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటో చూద్దాం. నెక్స్ట్ యాక్టివిటీ అండి, కనెక్ట్ ద డాట్స్. ఇక్కడ యాక్టివిటీ ఏమంటే పిల్లలకి నేను కొన్ని ప్యాటర్న్స్ ఇచ్చాను కింద, ఈ ప్యాటర్న్స్ ని బేస్ చేసుకుని డాట్స్ అనేవి కనెక్ట్ చేయాలి. ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ప్యాటర్న్ D1. D1 అనేది ఎక్కడుంది, ఇక్కడుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ C1, ఇక్కడ నుంచి మనం C1 కి డ్రా చేయాలి. తర్వాత C1 to C2, సో ఇక్కడికి. ఇలా అన్నమాట. ఇలా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చి ఆ ప్యాటర్న్స్ ని పిల్లల చేత డాట్స్ లో జాయిన్ చేయమనాలి. నెక్స్ట్ B3, B1, 2, 3 ఇక్కడ నుంచి B4. నెక్స్ట్ C3, సి అంటే కింద రోలో, థర్డ్ అంటే ఇక్కడ. సో C3 ఇలా అన్నమాట. నెక్స్ట్ G4 to E4, ఈ అనేది ఇక్కడ ఉంది. సో E4. నెక్స్ట్ E3. ఇలా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చి పిల్లల చేత డాట్స్ అనేది జాయిన్ చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ యాక్టివిటీ అండి, నంబర్ ప్యాటర్న్ యాక్టివిటీ. ఫస్ట్ ప్యాటర్న్ చూద్దాం, ట్రయాంగిల్ సర్కిల్.
ట్రయాంగిల్ సర్కిల్ ట్రయాంగిల్ నెక్స్ట్ ఏం వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి ఏం వస్తుంది ట్రయాంగిల్ సర్కిల్ ట్రయాంగిల్ సర్కిల్ ట్రయాంగిల్ సర్కిల్ సో ఇక్కడ మనకి సర్కిల్ వస్తుంది ఆఫ్టర్ సర్కిల్ మళ్ళీ ఏం వస్తుంది ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్టర్ మళ్ళీ సర్కిల్ ఇలా అన్నమాట ఇలా మనం పిల్లల చేత నంబర్ ప్యాటర్న్ యాక్టివిటీ చేయించాలి ప్యాటర్న్ అండి అప్ ఆరో రైట్ ఆరో డౌన్ ఆరో నెక్స్ట్ లెఫ్ట్ ఆరో ఉంది మరి నెక్స్ట్ ఏం వస్తుంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆరోస్ అనేవి మనకి ఎలా మూవ్ అవుతున్నాయి క్లాక్ వైస్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి ఫస్ట్ అప్ ఆరో తర్వాత రైట్ ఆరో తర్వాత డౌన్ ఆరో మళ్ళీ లెఫ్ట్ లెఫ్ట్ ఆఫ్టర్ మళ్ళీ ఎలా వస్తుంది అప్ ఆరో వస్తుంది సో ఇక్కడ మనం అప్ ఆరో రాయాలి ఆఫ్టర్ ఆర్ మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతే మనకి రైట్ ఆరో వస్తుంది నెక్స్ట్ మళ్ళీ డౌన్ నెక్స్ట్ లెఫ్ట్ ఇలా ఈ ప్యాటర్న్ ని చేయించాలి నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం 2 4 6 8 ఇక్కడ 2 4 6 8 ఏ దాన్ని యూస్ చేసి రాసాము టూ స్కిప్ కౌంట్ ని యూస్ చేసి రాశారు టూ టూ ఆఫ్టర్ స్కిప్ కౌంట్ లో 4 4 ఆఫ్టర్ 6 6 ఆఫ్టర్ 8 8 ఆఫ్టర్ ఏమొస్తుంది 10 10 ఆఫ్టర్ 12 12 ఆఫ్టర్ 14 ఇలా మనం నంబర్ ప్యాటర్న్ యాక్టివిటీస్ అనేవి పిల్లల చేత చేయించాలి ఇలా చేయించడం ద్వారా వాళ్ళకి లాజికల్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయండి నెక్స్ట్ యాక్టివిటీ ఏంటో మనం చూద్దాం నెక్స్ట్ యాక్టివిటీ అండి రైట్ ఇన్ ద కరెక్ట్ బాక్స్ ఇక్కడ మనం టూ బాక్సెస్ తీసుకున్నాము ఫస్ట్ బాక్స్ లో ఏమో నేను అడిషన్ క్వశ్చన్స్ అనేది ఇచ్చాను సో నెక్స్ట్ బాక్స్ లో ఏం చేయాలంటే ఈచ్ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది రాయాలన్నమాట ఎక్కడ రాయాలి అంటే ఏ క్వశ్చన్ అనేది ఏ బాక్స్ లో అంటే ఏ రో లో ఏ కాలమ్ లో ఇచ్చామో అదే బాక్స్ లో ఆన్సర్ అనేది రాయాలి ఏ క్వశ్చన్ కి ఆన్సర్ అదే బాక్సెస్ లో రాయాలి ఇది యాక్టివిటీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం 2 + 3 2 + 3 ఎంత మనకి 5 5 అనేది ఎక్కడ రాయాలి ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో 5 అని రాయాలి నెక్స్ట్ 4 + 1 4 + 1 ఎంత 5 5 అనేది ఎక్కడ రాయాలి ఫస్ట్ రో లాస్ట్ కాలమ్ ఫస్ట్ రో లాస్ట్ కాలమ్ లో మనం 5 అని రాయాలి నెక్స్ట్ 5 + 2 5 + 2 ఎంత మనకి 7 7 అనేది ఎక్కడ రాయాలి మనం సెకండ్ రో సెకండ్ కాలమ్ సెకండ్ రో సెకండ్ కాలమ్ నెక్స్ట్ 7 + 1 7 + 1 అనేది టోటల్ ఎంత అవుతుంది 8 8 అనేది ఎక్కడ రాయాలి మనం థర్డ్ రో ఫస్ట్ కాలమ్ థర్డ్ రో ఫస్ట్ కాలమ్ లో 8 అని రాయాలి ఇలా మనం పిల్లల చేత ఈ యాక్టివిటీ అనేది చేయించాలండి ఈ యాక్టివిటీ ద్వారా పిల్లలకి కాన్సన్ట్రేషన్ అండ్ లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు నెక్స్ట్ యాక్టివిటీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ యాక్టివిటీ అండి రైట్ ద ఆన్సర్స్ ఇన్ ద బ్లాంక్ బాక్సెస్ బాక్సెస్ లో ఆన్సర్స్ అనేవి రాయాలి ఇక్కడ ఈచ్ నంబర్ కి ఒక్కొక్క ఇమేజ్ తీసుకున్నాను ఏ ఇమేజ్ కి ఏ నంబర్ ఉందో పిల్లలు ఫైండ్ అవుట్ చేసి ఆ నంబర్స్ ని అడిషన్ చేసి ఆన్సర్ అనేది రాయాలి ఇప్పుడు ఎలా చేయాలో యాక్టివిటీ చూద్దాం ఫస్ట్ సెమీ సర్కిల్ ప్లస్ బాల్ సెమీ సర్కిల్ కి ఏ నంబర్ ఉంది 1 బాల్ కి 2 ఉంది సో 1 + 2 ఎంత అవుతుంది 3 సో 3 అనేది రాయాలి నెక్స్ట్ బ్యాట్ బ్యాట్ కి ఏ నంబర్ ఉంది 3 మైనస్ సెమీ సర్కిల్ సెమీ సర్కిల్ కి 1 3 - 1 3 - 1 ఎంత 2 నెక్స్ట్ బాల్ ప్లస్ చాక్లెట్ బాల్ కి ఏ నంబర్ ఉంది 2 ఉంది చాక్లెట్ కి 4 ఉంది 4 + 2 ఎంత 6 సో 6 ఇస్ ద ఆన్సర్ ఇలా మనం పిల్లల చేత ఈ యాక్టివిటీ అనేది చేయించాలండి ఈ యాక్టివిటీ ద్వారా మనం పిల్లలకి కాన్సన్ట్రేషన్ అండ్ లాజికల్ థింకింగ్ అనేవి ఇంప్రూవ్ చేయొచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.